ప్రతిపక్ష హోదా కోసం మీరు పోరాడుతున్నారు తప్పితే, గతంలో మీరు ఏదైతే ఇప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నారో మీరు చెప్పారో, గత 5 సంవత్సరాల పాటు ఎన్ని దేవాలయాల్ని ధ్వంసం చేయడం జరిగింది. మనం చూసాం రామతీర్థంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడి యొక్క తలని తీసేయడం జరిగింది, రథాన్ని అంతర్వేదిలో తగలబెట్టడం జరిగింది, విజయవాడలో చూసినట్టయితే అమ్మవారి దగ్గర వెండి సింహాలను దొంగతనం చేయడం జరిగింది. వీటన్నిటిలోనూ కూడా ఏ రోజైనా మీరు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? ఏ రోజైనా వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళి పరిశీలించారా? వీటి వేటి మీద కూడా లేనటువంటి శ్రద్ధ ఇవాళ కులాల మధ్య మతాల మధ్య తగాద పెట్టడం కోసం మీరు వెళ్తానని అబద్ధపు మాటలు చెప్పి, అది కూడా ఒక రాజకీయం చేసి, చిట్ట చివరికి క్రిస్టియన్ సమాజం మిమ్మల్ని ఎక్కడ వెలివేస్తుందోనని చెప్పి భయంతో పారిపోయారు తప్పితే, ధైర్యంగా ముందుకొచ్చి అన్ని మతాలని గౌరవిస్తాననే మాటను మీరు ఎక్కడ కూడా చెప్పలేకపోయినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. చట్టం అనేది ఎవరికి కూడా అతీతం కాదు. మీరు ముఖ్యమంత్రిగా చేసిన, ఈవెన్ ఈ దేశంలో ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కూడా చట్టానికి అతీతులు ఎవరూ కాదు. వారికి కూడా గతంలో మనం చూసాం వాళ్ళందరికీ కూడా శిక్షబడినటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా శిక్షించారో రాబోయేటటువంటి రోజుల్లో ఈ చట్టం కూడా మిమ్మల్ని శిక్షించబోతూ ఉంది. మీరు వాటన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఇవాళకైనా సరే మీరు చేసినటువంటి తప్పులను తెలుసుకొని ప్రజల్ని క్షమాపణ కోరండి, దేవదేవుడిని క్షమాపణ కోరండి.